క్రైస్తవ విశ్వాసము ఎక్కడికి దారి తీస్తున్నది? దేవుని రాజ్యానికి వచ్చి అనేక విషయాలు యేసు ప్రభుల వారు బోధించారు. మొట్టమొదట ఇద్దరు కుమారుల గురించి అక్కడ బోధిస్తూ ఉన్నారు. వారి యొక్క అవిధేయతను స్పష్టంగా వేలెత్తి చూపించి వారి కన్నా సుందరులు పాపులు పరలోక రాజ్యంలో ఉంటారని ఇది సాధ్యపడుతుందని హెచ్చరిక చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. భయపడి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం దేవుడు అందరికి ఇచ్చాడు. అయితే విధేయతను క్రియారూపముగా నిజ జీవితంలో వ్యక్తపరచుట ప్రాముఖ్యం. మనము విధేయత అనేటువంటిది మరి మాటల్లో కాదు, క్రియల ద్వారా మనం చూపించాలి. ఒక కుమారుడు మరి విధేయత చూపిస్తున్నాడు మాటల్లో, ఇంకొక కుమారుడు క్రియలను చూపిస్తున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు విధేయత క్రియలలో కనబడాలి. మారు మనసు భయపడి మారు మనసు పొందినటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యములో మరి స్థలం ఉన్నదని మరి అక్కడ చెప్పబడినట్లు ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నట్టు దేవునికి విధేయతను కలిగి జీవించేటువంటి ఒక బిడ్డలుగా మనం ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనం ప్రసన్న చేసుకుందాం.